నమస్తే ఎన్ఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రేవతి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. సమస్యల వలయంలో పిట్లం ఆర్టీసీ బస్టాండ్పై గతంలో ఎన్ఎస్ టీవీ ప్రసారం చేసిన కథనానికి అధికార యంత్రాంగం కదిలింది. గత 15 సంవత్సరాల నుండి ధర్నాలు, రాస్తా రోకోలు చేసినా ఆర్టీసీ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. స్థానిక సర్పంచ్ జొన్న విజయలక్ష్మి, శ్రీనివాసరెడ్డి గ్రామ పంచాయతీ నిధులతో ఆర్టీసీ ప్రాంగణంలో మురంతో రోడ్ల లెవెలింగ్ పనులు చేశారు. త్వరలోనే ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికులకు మౌలిక వసతులు కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఇబ్రహీం, స్థానిక వార్డు మెంబర్ గాన్ల లలిత, ప్రకాష్, గాన్ల సత్యం, జగదీష్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఇంతవరకు డిఎంఓ ఎలాంటి మరుగుదొడ్లు కానీ ఆర్ఎం గుబి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పటిదాకా ఇక్కడ మురం లేదు, బస్సులకు ఇబ్బంది కలగడం జరుగుతుంది. కాబట్టి ఈ గ్రామ పంచాయతీ నిధులతోని గ్రామ పంచాయతీ మురము చేయడం జరుగుతుంది. గారికి చాలాసార్లు ఆర్ఎంకు డిఎంకు పిట్లంలో ప్రయాణికులు చాలా ఇబ్బందికరం జరుగుతుంది. కాబట్టి చాలాసార్లు ఆయనకు ఫిర్యాదు చేస్తే ఎలాంటి స్పందించడం లేదు, ఇక చర్య చేయడం తీసుకోవడం లేదు. కాబట్టి గ్రామ పంచాయతీకి తీర్మానం చేసి అందరూ బాడీ తీర్మానం చేసి మురము వేయడం జరుగుతుంది. స్థానిక గ్రామ పంచాయతీ తీర్మానంతో పని హమ్ బస్టాండ్ ఇసీ తరీకే సే దేఖతే ఆ రహే హై క్యూంకి ఆజ్ తక్ కోయీ కామ్యాబ్ నహీ హై ఔర్ కామ్యాబ్ ఐసే హై కిసీ కో జో ప్యాసింజర్ హై ఫస్ట్ ప్యాసింజర్ జో ఆనే జానే వాలా హై ఉన్కో బహుత్ దినే కా తక్లీఫ్ హై కిసీ వజహ సే తక్లీఫ్ హై ఉన్కో కోయీ లెట్రిన్ బాత్రూమ్ కా సౌకర్యం నహీ హై ఔర్ బోలే తో కహీ బైఠనా బోలే తో సహీ జగహ నహీ హై ఔర్ బస్టాండ్ కే అందర్ జితనా భీ హై అభీ భీ 15 సాల్ సే 85 మే హుయే సో బస్టాండ్ ఆజ్ తక్ కోయీ కామా నహీ కర్ సకే కభీ భీ జో భీ కామా కరే తో సర్పంచ్ కే ఫర్జీ సే కామా కర్తే హుయే ఆ రహే आज भी और ग्राम पंचायत के जरिए से ये जो हो रहे हैं मुहर्रम डालने का काम, बस स्टैंड का घर बनने का वजह आज ये जुन्ना सीमा विजयलक्ष्मी सरपंच साहब ने जो भी काम करा रहे हैं बहुत अच्छा काम है. और कल आने वाले को हम डी एम को इतना बोलेंगे कि आरटीसी जितना भी आरटीसी बस स्टैंड को और सही तरीके से लेके चलना. और बोले तो क्या है, बोले तो जो लेटरिन बाथरूम का जो प्रॉब्लम है जो लेडीज़ का हमारे को देखा नहीं जा रहा है, यहाँ गली वाले सब देखते हैं. और उसके लिए मैं माफ़ी चाहता हूँ, सबको बोलना चाहता हूँ. आज हर जगह बस स्टैंड बन चुका है. पिचकुंडा होने दो, एल आर डी होने दो, पंसोड़ होने दो, वर्नी होने दो, छोटे से छोटा विलेज के अंदर बहुत कामा हो चुके हैं. आज यही बस स्टैंड भी क्यों है जो इसको दिल पे नहीं ले रहा. मेहरबानी करके ये बस स्टैंड के लिए दिल पे लेके और जो भी तकलीफ हो रहा है वो लेटरिन बाथरूम का फौरी से फौरी